11:30కి అమ్మాయి ప్రేమించానని చెప్పడం, 12:30కి వాళ్ళ అన్నయ్య పెళ్లి చేయటం. ఇలాంటి పెళ్లి నాకు తప్ప ప్రపంచంలో ఇంకా ఎవరికీ జరుగుండదు. హలో. హాయ్ ఉదయన. హాయ్ ఏంటి అర్జున్? అది నీ ఈరోజు రాత్రి ఇంటికి రావట్లేదు. ఎందుకు? ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ ఏంటి? ఎదుట ఉండు. అదే మా ఫ్రెండ్ కి ఫస్ట్ నైట్, మేమందరం కలిసి జరుపుకుంటున్నాం. అందరూ కలిసి జరుపుకోవడానికి ఇది 31st నైట్ ఏం కాదు, ఫస్ట్ నైట్. అనే అనే అనే, మా ఫ్రెండ్ కి ఫస్ట్ నైట్ కదా, మేమందరం కలిసి ఎంకరేజ్మెంట్ ఇద్దామని. అలాగే పొద్దునే వచ్చే. నీలవేణి, నాకు ఒక చిన్న డౌట్. ఏ అమ్మాయి అయినా ఒక మంచి కుటుంబంలో ఇంటికి వెళ్ళాలనుకుంటుంది, నువ్వు మాత్రం ఎందుకు ఒక అనాథని చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు? నాకు అక్క కూడా ఉండేది అర్జున్. పెద్ద ఫ్యామిలీకి ఇచ్చి చేశారు. ఆ కుటుంబం మొత్తం మా అక్కని ఒక కూడల్లా కాకుండా ఒక పని మనిషిలా చూశారు. మా అక్క సూసైడ్ చేసుకుంది. అప్పుడే మా అన్నయ్య నేను నిర్ణయించుకున్నాం, కుటుంబం ఉండకూడదని, అబ్బాయి మంచివాడైతే చాలని. నువ్వు అనాథవి కాకపోయి ఉంటే నీ మీద ప్రేమ ఉన్నా కూడా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అమ్మో, ఇంకొన్ని రోజులు నేను అనాథగానే కంటిన్యూ అవ్వాలి. నువ్వేం బాధపడకు, మీ అక్క మన కూతురుగా పుడుతుంది. కానీ దాన్ని కొంచెం మనం కష్టపడాలి, సరేనా? అర్జున్, అర్జున్ లే అర్జున్, కాసేపు నన్ను పడుకోని. ఉదినా ఉదినా ఉదినా, నువ్వేగా ఇప్పుడు ఉదినా అన్నావు? నేనంతే, నేను నిద్రపోయినప్పుడు నేను కలవరిస్తూ ఉంటాను. నిద్రపోయినప్పుడు నాకు పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టు. నన్ను పడుకోని వదిన. టిఫిన్ ఏం చేసావమ్మా, తిట్టకని నానా అనే అదందుకో అని కలవరిస్తూ ఉంటాను. నిద్ర లేసేసరికి నాలుగు గోడ్ల మధ్యన నీ ఒంటరిగా ఉంటూ నా వాళ్ళు ఎవరు లేరని ఫీల్ అవుతూ ఉంటాను. అలా అనకర్జున్, నీకు నేనున్నాను. ఇక నుండి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అందులో మన ఇద్దరమే ఉందాం. రెంట్కెందుకు? మీ అన్నయ్యలు బ్రహ్మాండంగా ఉంది కదా. ఇంట్లో చుట్టూ రౌడీలుంటారు, అందుకే ఫస్ట్ నైట్ కూడా ఈ హోటల్లో ప్లాన్ చేశాడు అన్నయ్య. హోటల్లో కాపురం ఎలా పెడతాం? మనకంటూ ఇల్లుండాలి, మనకంటూ ఇండివిజువాలిటీ ఉండాలి. అందుకే మార్నింగ్ నుంచి ఈ క్లాసిఫైడ్స్ అన్ని చూసి కొన్ని అడ్రస్లు సెలెక్ట్ చేశాను. ఈ ఏరియాలో మీ ఇద్దరం కలిసి వెళ్తే నన్ను ఎవరైనా గుర్తుపడతారేమో. నాకెలా కుదురుతుంది? రాత్రి అయితే ఇక్కడ, పగలైతే ఆఫీస్లో. మీరేం టెన్షన్ పడకండి, మీరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి, నేను రెడీ అయ్యి ఇల్లు వెతుకుతాను. ఏయ్, సరిగ్గా చేయవే. మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? కళ్ళు ఎర్రగా, మనిషి డల్లుగా, మ్యాటర్ ఏదో తేడా తేడా హే. రాత్రంతా కష్టపడి మా వాడు ఫస్ట్ నైట్ చేసి వస్తున్నాడు. చిచి, ఫ్రెండ్ ఫస్ట్ నైట్ అండి. అర్జున్, నువ్వు లోపలికి వెళ్ళు. థాంక్స్ సుధర. నువ్వు పని చేసుకో. అల్లరితో పాటు చదువుకోవాలరా, చదువు. మావే గారు మన ఇంటికి అద్దె కోసం వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. నాన్నగారు, అమ్మాయికి ఇల్లు చూపించమంటారా? హై పోర్షన్కి వెళ్ళాలంటే హాల్ నుంచి వెళ్ళాలి. అవునా? మా మావయ్య గారు వాస్తు ప్రకారంగా కట్టించారు. ఇది రెండో బెడ్రూమ్. వావ్, ఇల్లు చాలా బాగా కట్టారు అంకుల్, నాకు నచ్చింది.
ఇల్లు ఈయన కట్టలేదండి, మేస్త్రీలు కట్టారు. ఏ ఇల్లు అయినా మేస్త్రీలే కడతారు, ఇస్త్రీ చేసేవాళ్ళు కాదు. వీడు మా పెద్ద అబ్బాయి, నా దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి మా కోళ్ళు హౌస్ వైఫ్. నాకు ఇంకో కొడుకు ఉన్నాడు, వాడు లోపల ఉన్నాడు. వాడిని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇడియట్, పోకిరి, లోఫర్, రోగు, అన్ని వాడి కరెక్ట్ గా సూట్ అవుతాయి. రెంట్ ఎంత అంకు? 30,000. 20,000. ఏంటి తగ్గాడు? ఏదో బిల్ అని ఫిట్టింగ్ పెడతాడులే. విత్ కరెంట్ బిల్, వాటర్ బిల్, ఫర్నిచర్, గ్యాస్, విత్ ఆల్ ఫెసిలిటీస్. నీకు ఎక్కువ అనిపిస్తే చెప్పు, తగ్గిస్తా. సో నైస్. ఏ క్లయింట్ కి 10 రూపాయలు కూడా తగ్గించు, ఏకంగా 10,000 తగ్గించావన్నా. యాక్చువల్ గా అమ్మాయి పోలికలు మీ అమ్మలా ఉన్నాయి. అమ్మలాగుందని 10,000 డిస్కౌంట్ ఇచ్చేస్తావా? పోన్లేరా, మీ అమ్మకు 10,000 షాపింగ్ ఇచ్చాను అనుకో. ఎన్ని నెలలు అడ్వాన్స్ అంకుల్? 3 మంత్స్. 1 మంత్ పర్లేదు అంకుల్, 3 మంత్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. రేపు మంచి రోజు వచ్చి పాలు పొంగించుకుంటా. వస్తాను అంకుల్, తను పంపించొస్తాను. ఈ వయసులో ఎక్కువ తలుపుతే పట్టుకుంటుంది మేడ. హలో అర్జున్, గుడ్ న్యూస్. నిన్న రాత్రిగా ఫస్ట్ నైట్ అయింది, అంతలోనే గుడ్ న్యూసా? ఛా, కాదండి. ఇల్లు చూశాను, ఓన్లీ 20,000 రెంట్ విత్ ఆల్ ఫెసిలిటీస్. నీ టేస్ట్ నాకు తెలీదా, ఇల్లు సూపర్ ఉంటది. అవును, 3 మంత్స్ అడ్వాన్స్ ఇచ్చాను. 3 మంత్స్ ఏం కర్మ, 1 ఇయర్ ఇచ్చే. ఇదేంటి సాయిబాబా పాట అక్కడ కూడా వినిపిస్తుంది. అదేంటి నీ ఫోన్ లో సాయిబాబా పాట వినిపిస్తుంది? మా ఆఫీస్ పక్కన కూడా సాయిబాబా గుడి ఉందిలే. నువ్వు చెప్పేది మణికొండలో లాయర్ హౌసేనా? అవును, నీకెలా తెలుసు? క్లాసిఫైజా ఇల్లు నేను చూసా. చిచి, ఆ ఇల్లు వద్దు. ఏంటి చిరాగ్గా మాట్లాడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు హ్యాపీగా లేవా ఏంటి? చిచి, అలా అంటావేంటి? ఐ రియలీ లవ్ యూ, ఐఎమ్ క్వైట్ హ్యాపీ. కానీ ఆ ఇల్లు వద్దు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాస్తు లేదు. ఇంట్లో వాళ్ళక? అంటే ఆ ఇంటికి వాస్తు లేదు. ఎవరండి చెప్పింది? మంచి వాస్తు, పెద్ద ఇల్లు, మంచి మనుషులు. నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయితే నేను ఫిక్స్ అవ్వక సస్తానా? బాయ్. ఓరి దేవుడు, ఈ అశ్విన్ గారు ఉంటే ఏదో ఐడియా ఇచ్చేవాడు. ఒరే అశ్విన్, ఎక్కడ